వెల్కమ్ టు మైరా మీడియా. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపు అనే అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది, ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే అమరావతిలో పేదలకు కేటాయిస్తూ మరి సెంటు భూమి కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అమలు పరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దేశ చరిత్రలోనే ఇప్పుడు కని విని ఎరగని రీతిలో దాదాపు 54,000 మందికి అమరావతిలో ఫ్లాట్లు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం త్వరలోనే సాకారం అవబోతుంది. పేదలందరికీ, మధ్యతరగతి ప్రజలకు ఇక్కడ సెంటు స్థలంలో నివాస స్థలాన్ని ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వం అయితే సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం అమరావతిలోని కృష్ణాపాలెం వెంచర్లో ఉన్నాము. కృష్ణాపాలెం వెంచర్లో తొలచివేగన ఇక్కడ ఫ్లాట్ల నిర్మాణం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ నిర్మాణం సంబంధించిన అంశాలను చూద్దామండి. ఫ్లాట్లు నిర్మాణం చేసే క్రమంలో ఇక్కడ కొంతమంది ఇంజనీరింగ్ అధికారులు అయితే ఉన్నారు. ఈ ఇంజనీరింగ్ అధికారులు చెప్దాము, ఎట్లా మీరు ఈ సెంటు దీన్ని ఎలా చేస్తున్నారు, ఎట్లా ఉంది, మీకు ఏమన్నా ప్రాబ్లంగా ఉందా గుర్తించుకోవాలి? ప్రాబ్లం అయితే ఏం లేదండి. ప్రజెంట్ అయితే రోవర్ యూజ్ చేసేసి కోఆర్డినేట్స్ తీసేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్గా ఏమైనా ఏ పాయింట్లో పెట్టాలనేది కోఆర్డినేట్స్ బట్టి వచ్చేస్తుంది. సో ఇంటర్నల్గా టేప్ సహాయంతో ఫ్లాట్స్ని డివిజన్ చేసేస్తున్నాను. అంటే రోడ్లు మరి ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని ఎలా మీరు గుర్తిస్తున్నారు? ఏంటి, ఏదైనా అత్యాధునిక టెక్నాలజీ అని ఉపయోగించుకున్నారా? ఆ రోవర్ ఉంది మనకి, రోవర్ బేస్ చేసుకుని కోఆర్డినేట్స్ ఆల్రెడీ అందులో వచ్చేసేది. మనకి ప్లాన్ ఇచ్చేటప్పుడే ప్లాన్ తో పాటు కోఆర్డినేట్స్ ఇచ్చేసారు. ఇన్ని ఫ్లాట్లు రావాలని, ఇన్ని ఎంత రోడ్ రావాలని ఉంటుందా? ఉంది, ముందుగానే అందులో మనకి మెన్షన్ చేసే ఇచ్చేసారు. సో దాన్ని బయటేసి మనకి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పాయింట్ ఉంది చూడండి, అది మెయిన్ పాయింట్ అనుకోండి. అక్కడ నుంచి వాళ్ళు 30 మీటర్స్ కి అలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎటు చూసినా 30 మీటర్స్ కి, మనకి ఇదేమో 6 మీటర్స్, ఇటు 6.8. అట్లా వాళ్ళు పాయింట్స్ పెట్టేసుకుంటూ వెళ్తూ ఉంటారు, మేము డివిజన్ చేసేసుకుంటాం. దాదాపుగా ఇప్పుడు వేసవి అయినప్పటికీ ఇంత ఎండలో పనిచేస్తున్నారు, రోజుకి ఎన్ని ఫ్లాట్స్ డివైడ్ చేస్తున్నారు? దగ్గర దగ్గర మాకు 9 టీంలు ఉన్నాయండి. ఒక్కొక్క టీంకి 50 టార్గెట్ ఇచ్చారు. మీరు ఎక్కడ నుంచి వచ్చారు, ఏ సచివాలయం నుంచి? తాడేపల్లి మండలం నుంచి. తాడేపల్లి మండలం. ఇట్లా ఎన్ని టీములు పనిచేస్తున్నాయి ఇప్పుడు ఈ వెంచర్ మీద? ఈ వెంచర్ లోనే అయితే ప్రెసెంట్ 3 టీంలు ఉన్నాయి. అంటే పక్కన ఇంకా మొత్తం కలిపి మొత్తం 10 టీంలు ఉన్నాయి. 10 టీంలు ఉన్నాయి మొత్తం. ఇక్కడ అయితే ఎన్ని ఎకరాలు మొత్తం టోటల్ గా? 58 ఎకరాలు. 58 ఎకరాలు, 58 ఎకరాలు సుమారుగా. సో మీరు మరి ప్రభుత్వం అనుకున్న టైంకి మీరు పూర్తి చేయగలరా? కంప్లీట్ చేయగలరు. పేదలకు ఇల్లు ఇచ్చే బహుబృహత్తరమైన కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇది ఒక మాకు సచివాలయ ఎంప్లాయీస్ని ఫస్ట్ అయితే రెగ్యులర్ చేసేసారు, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్లో ప్రజలకి ఇళ్ళ దాంట్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు మేము కొంచెం అదృష్టంగా భావిస్తాం. ఇది నిజంగా దేశ చరిత్రలోనే ఒక టైంలో 54,000 మందికి పేదలకు ఇల్లు ఇవ్వడం అనేది ఒక చాలా సంచలనాత్మక నిర్ణయం ఇది. అవునండి, దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఇంత పెద్ద, అంటే మనకి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుంటే మ్యాన్ పవర్ కానీ ఉంది కాబట్టి ఇదంతా పాసిబిలిటీ అయిపోయింది. సో అధికారులు ఇచ్చిన టైంలోనే కూడా మ్యాచ్ అవ్వడానికి మాకు సపోర్ట్ అనేది వస్తూ ఉంది. ఇటువంటి పెద్ద వెంచర్లో మీరు పనిచేస్తున్నందుకు ఫ్యూచర్లో ఇవన్నీ ఇక్కడ కాలనీలు అయిన తర్వాత మీరు చూస్తే ఇటువంటి వెంచర్లో మీరు భాగస్వాములు అయ్యారని ఫీలింగ్ వస్తుంది. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మేము ఇప్పుడే అంటే గవర్నమెంట్ సెక్టార్లో జాయిన్ అయ్యాం కాబట్టి ఇది ఒక మాకు బెస్ట్ ఆపర్చునిటీగా, అంటే తర్వాత ఇంకా ఎక్కడైనా వెంచర్స్లో మీరు ఇంకా అసలు పలానా కాలనీలో మేమే ఇలా సర్వే చేసామని చెప్పుకోవడానికి మాకు, మేము కూడా అంత పెద్ద వెంచర్లో మేము కూడా చేసామని చెప్పుకోవడానికి మాకు భాగస్వామ్యం అని చెప్పుకోవడానికి చాలా మంచి. చాలా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.